ఒకవైపు మంచుతో అల్లాడిపోతే యూరప్ దేశాలు ఇప్పుడు అదే యూరప్ దేశాలు మరొక వైపున మంచు కరిగిపోతున్నటువంటి సిచ్యుయేషన్తో పర్యావరణపరమైన సమస్య రెండో పక్కన వచ్చేటప్పటికి వేడిగాలు వస్తూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది చలికాలంలోనే వేడిగాలు అంటే ప్రకృతి ఏ సందర్భంగా దెబ్బతింటుంది అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ జనవరి ఒకటి వచ్చిందంటే కొత్త సంవత్సరానికి ఆహ్వానం బలుకుతూ దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు ఆల్ప్స్ పర్వత శ్రేణులకు చేరుకుంటారు పర్వతాల మీద పేరుకుపోయిన మంచులో స్కీయింగ్ చేయడాన్ని వస్తారంట ఈసారి అలాగే ఆశగా వచ్చారు తీరా చూస్తే ఆ పర్వత శ్రేణిలో మంచు మాయమైంది చివరకు స్కీయింగ్ నిర్వాహకులు కృత్రిమంగా మంచు పరచి అరకొర వినోదంతో సర్దుకుపోమంటున్నారు మామూలుగానైతే అయితే ఈ సమయానికి యూరప్లోని అనేక ప్రాంతాల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలు దరిదాపుల్లోకి అంతకంటే తక్కువకు చేరుకుంటాయి అనేక దేశాలపై మంచు దుప్పటికి అప్పేస్తుంది అట్లాంటిది యూరప్లోని అనేక దేశాల్లో ఈసారి వందేళ్లలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సాధారణంగా గంటే పది నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలను చూసి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల మొదటి వారం పోలండ్లో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది స్పెయిన్లో ఇరవై ఐదు పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి ఈ స్థాయి ఉష్ణోగ్రత మామూలుగా వేసవలో ఉంటుంది అనేది వాతావరణ శాఖ చెప్తుంది నెదర్లాండ్స్లో నెదర్లాండ్స్ లిథువేనియా లాత్వియా చెక్ రిపబ్లిక్ డెన్మార్క్ బెలారస్లో కూడా ఉష్ణోగ్రత వందేళ్లలో ఎన్నడూ ఈ ఈ సమయంలో ఎంత ఎక్కువగా నమోదు కాలేదన్నారు జర్మనీ ఫ్రాన్స్ ఉక్రెయిన్లో కూడా ఇదే పరిస్థితి పోలండ్లోని వార్సాలో గత నెల కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువ నమోదైతే స్పెయిన్లో ఎండాకాలాన్ని తలపిస్తుంది స్కీయింగ్కి పండగ పండక్కి నిలవైనటువంటి స్విట్జర్లాండ్లో ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పర్యాటకులు నిరుత్సాహం కలిగిస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉండబోతాయడానికి ఇదే నిరసన అన్నటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు